वेलकम टू वीएसएन न्यूज विशाख जिला पाडेरु नियोजकवर्गंलो कस्तूरबाई गांधी विद्यालयंलो विद्यार्थुलु रात्रि भोजनं तिनि अस्वस्थतकु गुरय्यारु दींतो ड्यूटीलो उन्न सिब्बंदी वेंटने स्थानिक आसुपत्रिकि तरलिंचि चिकित्स अंदिस्तुन्नारु पाठशाल निर्वाहकुल निर्लक्ष्यंतोने निल्व उन्न भोजनं पेट्टडं वल्ले अस्वस्थतकु गुरय्यारनि वैद्युलु निर्धारिंचारु दीनिकि बाध्यलैन वारिपै कठिन चर्यलु तीसुकोवालनि विद्यार्थि संघालु तल्लिदंड्रुलु आवेदन व्यक्तं चेशारु క్లాస్ పెడతీవరు ఎంత అక్కర్లేదు అదంత క్లారిటీ ఇది కదా అంతకన్నా నాకు క్లారిటీ ఇంకా లేదు వీడియో పెడతీసుకో వీడియో పెడతీ వీడియో చాలా దారుణంగా ఉంది విశాఖ జిల్లా అనకాపల్లిలో గౌరీ పంచాయతీ అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజాదాత బుద్ధడను కప్పారావు ఆధ్వర్యంలో అంబలం పూజ నిర్వహించారు ముఖ్య అతిథిగా చలనచిత్ర నటుడు జబర్దస్త్ ఫేమ్ సత్యపండు హాజరై అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి దేవాలయం ప్రధాన అర్చకులు సుబ్రహ్మణ్య శాస్త్రి గురుస్వాములు మద్దాల నారాయణరావు మరియు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కులపరీక్ష అందువా నీ తండ్రి భరద్వాజన జనం పెట్టింది అది జుగుంసాకరమైన ఈ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టితేవు కదా నీది ఇది ఎలా అద్భుతాముడు కొనుగోలు ఉత్తుడైన సాతనముడు శివసముద్ర పాలిక గంగా గర్భమని జరించలేదా ఏమిటి కొనము నాతో చెప్పిస్తారు ఏమయ్యా మా వంశంలో మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసి అయిన ఓరసి పుత్రుడు కావడా అతను పంచమ జాతి కన్యా అరుంధతి శక్తిని ఆ శక్తి చందాలైన పరాశురుని ఆ పరాశురుడు పల్లె పరిచయన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుడను ఆ వ్యాసుడి విధవరాజైన పితామహ మా పితామహి అంబికతో మా తండ్రిని పితామహి అమ్మాలికతో మా పేద తండ్రి పాండురాజును
మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ జరగని నీచే కీర్తింపబడుతున్న ఈ విదుర్దేవుని కనలేదా? సందర్భావసరాలను బట్టి క్షేత్ర మీద ప్రాధాన్యతతో సక్రమైన మా కుటుంబం ఈనాడు కులహీనమైంది, కాగా నేడు కులము కులము అని వ్యర్థవాదము నిందులకు అన్నారు మా నాన్నగారు. మెదక్ జిల్లా పాపన్నపేటలో రైతుల తరపున బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. వడ్ల కొనుగోలులో రైస్ మిల్లర్లు దళారులు రైతులను మోసం చేస్తున్నారని, రైతులు పడే బాధలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, వెంటనే వడ్లు కొనుగోలు చేయాలని ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ధర్నా నిర్వహించారు. పాపన్నపేట మండలంలో తహసీల్దార్ ఆఫీస్ ముంగట మన రైతులు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ ధర్నా ముఖ్య సమావేశ విశేషం ఏమిటిది అంటే, ఈ 5 కిలోల తరుగు ఒకటి, ఈ వడ్లు ఏదైతే పండినాయో నడీ రోల మీద పోసుకొని మొలకలు వస్తున్నాయి కాబట్టి ఏదైతే గవర్నమెంట్ కొండలేదో ఈ రైస్ మిల్ల దళారు ఏదైతే ఈ మోసం చేస్తురో దానికి ఈరోజు అధికారంలో ఉన్న నాయకులు అందరూ రైతుల పక్షాన రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది కాబట్టి వెంటనే ఈ దళారీ వ్యవస్థను ఇచ్చేసుకొని ఈ ధాన్యం కొనుగోలు చేసి ఈ తరుగు ఏదైతే 5 కిలోలు ఇచ్చేస్తురో అది కూడా తీసుకోకుండా ఖచ్చితంగా రైతులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు రైతుల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రైతులకు అన్యాయం చేస్తున్నారు కాబట్టి మేము వెంటనే ఇవాళ సాయంత్రం కానీ కలెక్టర్ దగ్గర కూడా మెమరోడమియం జరుగుతుండేది. ఈ రైతుల అసోసియేషన్ అధ్యక్షుడు ఎంతనే స్పందించి మెదక్ జిల్లా పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున యువకులు బీజేపీ పార్టీలో చేరారు. అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ మాట్లాడుతూ బీజేపీ రాబోతోందని, తెరాస పార్టీకి గుణపాఠం చెబుతామని ఆయన పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ బీజేపీ శ్రీకాకుళం జిల్లా రాజా మున్సిపాలిటీ పరిధిలో మండవకురుటి గ్రామ శివాలయంలో కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా 3000 మందికి అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు కాశీబాబు, సురేష్ గోవిందరావు, తవిటినాయుడు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. చంద్రశేఖర నమః శివాయ, నాకహస్త నమః శివాయ, పార్వతి వల్లభ నమః శివాయ, పాప విమోచన నమః శివాయ, నగభూషణ నమః శివాయ, త్రిపురాసురవధ యాదిసిన స్వామి సార్ స్వామి సార్ సార్ స్వామి నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం సోమశిల సోమేశ్వర ఆలయానికి ఉభయ తెలుగు రాష్ట్రాల దేవాలయాల పరిరక్షణ కమిటీ అధ్యక్షులు శ్రీ భువనేశ్వరి మాతా పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతస్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమేశ్వర ఆలయం విశిష్టతను వివరించారు.
ఈ సోమేశ్వరుడి పేరు మీదుగానే ఈ గ్రామానికి సోమశిల అనే పేరు వచ్చింది. ఈ దేవాలయాన్ని ఆనుకుని రెండు కొండలు ఓటిచ్చి ఈ సోమశిల జలాశయాన్ని 70వ దశకంలో నిర్మాణం చేశారు. ఈ నెల్లూరు జిల్లాకి అన్నదాతగా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు, నగరాలకి గ్రామాలకి త్రాగునీరు, అదేవిధంగా చెన్నై నగరానికి తెలుగు గంగ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కండలేరు డ్యాంకు సంబంధించిన నీరు ఇవన్నీ కూడా ఈ జలాశయం నుంచే వెళుతూ ఉన్నాయి. ఈ సోమేశ్వరుడు ఎన్ని వందల సంవత్సరాల క్రితమో వేల సంవత్సరాల క్రితమో ఇక్కడ వెలిసాడు. కానీ డ్యామ్ వచ్చి 50 ఏళ్ళు కూడా కాలే. అంటే ఈ దేవాలయం వచ్చినప్పుడే సృష్టిలోనే భగవంతుడు ఇక్కడ ఒక జలాశయం రావాలా, కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆకలి తీర్చాలా, ఉపాధి కలగాలని చెప్పి సృష్టి రచనే జరిగిపోయింది అని మనకి ఇప్పుడు అనిపిస్తున్నాను. కాబట్టి లక్షల మంది నెల్లూరు జిల్లాలో కావచ్చు. సోమశిల జలాశయం దెబ్బతిని పూర్తిగా జలాశయం తెగిపోయే ప్రమాదం పొంచి ఉందని వస్తున్న వదంతులను నమ్మవద్దని సోమశిల ఎస్ఐ షేక్ మహబూబ్ సుభాని తెలిపారు. అలా తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే అట్టి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. నమస్కారం అండి. ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో మన సోమశిల డ్యామ్ తెగిపోయిందని చెప్పేసి ఒక రాంగ్ మెసేజ్, వదంతులు ఇంకా చేస్తున్నాయి. అంతా అబద్ధం. డ్యామ్ అంతా బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో 100 క్యూసెక్ మంది అవసరం కూడా 100 క్యూసెక్ ఉంది. ఎటువంటి ప్రమాదం అయితే లేదు. ఇలా ఎవరైతే ఫేక్ మెసేజెస్ వాట్సాప్లో ఫేస్బుక్లో సర్క్యులేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నారు, ఇలా సర్క్యులేట్ చేస్తే మీ మీద ఐటీ యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ వేయాల్సి వస్తుంది. మీకు 3 నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో దయచేసి ఎవరు ఇలాంటి వదంతులు కానీ రాంగ్ మెసేజెస్ కానీ వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ సర్క్యులేట్ చేయదని చెప్పేసి తెలియజేస్తున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జయంతి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా అంతా అంగరంగ వైభవంగా ఈ వేడుకలను నిర్వహించారు. మంగళవారం శ్రీకాకుళం నగరం 7 రోడ్ల కూడల నుండి కృష్ణ పార్క్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. బాబా మందిరంలో సత్యసాయి సేవా సమితి సభ్యులు బాబా చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా 3,000 మందికి అన్నదానాన్ని నిర్వహించారు. గత 2 సంవత్సరాలుగా వర్కింగ్ జర్నలిస్టులు అనేక సమస్యలకు లోనవుతున్నారని, ప్రభుత్వం పరిష్కరించాల్సిన సమస్యలు కూడా పరిష్కరించకపోవడంతో మంగళవారం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీడబ్ల్యూజే జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూన పాపారావు అధ్యక్షతన స్థానిక ప్రెస్ క్లబ్ దగ్గర ర్యాలీ నిర్వహించారు. అనంతరం సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కార్యాలయం దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎన్ ఈశ్వరరావు మాట్లాడుతూ 2.5 ఏళ్లుగా రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏకరువు పెట్టారు. చిన్న మధ్యతర ఆపరతులకు జిఎస్టీ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలి. మరణంతో మరణించిన జర్నలిస్టులకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి. జిందాబాద్.
అత్యంత అగ్రేషన్ సదుపాయం కల్పించాలి కల్పించాలి చిన్న మధ్యతరగతి నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీకి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడు సామల మల్లేశం అన్నారు. సిరిసిల్లలోని సిపిఐ అనుబంధ ఏఐటీయూసీ కార్యాలయంలో మాట్లాడుతూ పెరుగుతున్న డీజిల్ ధరలను ప్రభుత్వమే భరించాలని అన్నారు. రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 1700 కోట్ల రూపాయలను కేటాయించి భౌతికంగా ఆర్టీసీకి అందించాలని డిమాండ్ చేశారు. మరి ఈ ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వాలు ఆలోచన చేస్తుంది, దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా రాయితీల పేరుతో మరి 712 కోట్ల రూపాయలు ఆర్టీసీ ప్రభుత్వానికి ఇస్తుంది. దీనిని మరి ఇక్కడి నుంచేమో వసూలు చేస్తూ ఉన్నారు, వీరికి మాత్రం ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదు. కాబట్టి మేము ఏఐటీసీ పక్షాన, ఏఐటీసీ నిజంగా అంటే 1920లో ఏఐటీసీ మరి ఏర్పడ్డ తర్వాత అన్ని రంగాలలో ప్రభుత్వ రంగాలలో పనిచేసేటువంటి కార్మికుల సమస్యల గురించి ఎప్పటికప్పుడు ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి, ఇక్కడ కూడా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏర్పాటు చేసి దానికి అనేక విధాలుగా తోడ్పాటు అందించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఏంటిదంటే అనేక విధాలుగా కార్మికుల మీద మొన్న సమ్మె జరిగిన తర్వాత పూర్తిగా కక్ష బట్టి సాధించే పద్ధతుల్లో యూనియన్ కూడా రద్దు అనే పద్ధతిలో మరి రసాయనంతో అసలుకు ధీటుగా నకిలీ టీ పొడి తయారు చేస్తున్న అంతరాష్ట్ర ముఠా గుట్టూరు అటు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. 23 లక్షల రూపాయల విలువ గల 45 క్వింటాల నకిలీ టీ పొడి, 55 కేజీల టెట్రాజిన్ రసాయనంతో పాటు తయారీ సామాగ్రి, 2 కార్లు, 15 సెల్ ఫోన్లు సహా 16 మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఒకవేళ బయటికి పోతే టీ పొడి కూడా మరకానే ఉండాలి. ఈ టీ పొడి పెట్టి నిన్న వదలసిన వచ్చింది తెలియకుండా ఏం కాదు సార్, తెలిసిందంటే నేను రాదు. అనిల్ రాజమండ్రిలో కృష్ణ చైతన్య అనే దగ్గర తీసుకొస్తున్నాడు. ఈ అనిల్తో పాటు ఒక టీం ఇచ్చి అనిల్ని రాజమండ్రి పంపించి ఆ కృష్ణ చైతన్య అనే అతన్ని వెరిఫై చేస్తే వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ మనకి 12 క్వింటాల టీ పొడి ప్లస్ ఒక 2 క్వింటాల ఈ కెమికల్ పొడి, దాంతోపాటు ఇది కలపడం ఇది చేయడానికి సరైన సామాన్ మొత్తం లైక్ డేక్షాలు, గ్యాస్ స్టవ్, ఏంటంటే ఇవి సాలిడ్ ఫామ్లో ఉంటాయి, అవి వేడి చేసినప్పుడు లిక్విడ్ ఫామ్కి వస్తాయి. వాటితో పాటు ఇంకా కొన్ని రసాయన పదార్థాలు కలపాల్సి ఉంటుంది. ఆ రసాయన పదార్థాలు దీనిలో కలపడం కోసం కావాల్సిన ప్రక్రియ, ఆ ప్రక్రియలో కావాల్సిన మొత్తం వస్తువులన్నీ అన్నీ కూడా సీజ్ చేసుకొని ఈ ఫస్ట్ పార్టీ ఈ విధంగా సీజ్ చేసుకున్న క్రమంలో రెండవ పార్టీ మన కోకల రమేష్
ఈయన విజయవాడలో సోమయ్య కామేశ్వరరావు అనే దగ్గర తీసుకొస్తాడు. ఆ టీం విజయవాడ పోయిన టీం విజయవాడలో కామేశ్వరరావు దగ్గర ఆల్మోస్ట్ 9.8. తమ భూములు తీసుకుని నష్టపరిహారం చెల్లించకుండా పునరావాసం కల్పించకుండా పోలీస్ బలగాలతో బందోబస్తు పెట్టి మరీ ప్రాజెక్టు పనులు చేస్తున్నారని భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. భూ నిర్వాసితులు తమకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్, పునరావాసం కల్పించాకే ప్రాజెక్టు పనులు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాజెక్టు వద్ద నడుస్తున్న పనులను అడ్డుకున్నారు. 350 కోట్లు చెప్పిందంట దరఖాస్తు కర్త వచ్చింది. మంత్రిని ముఖ్యమంత్రి కన్నా చెప్తాడని చెప్పి మీరు ఈ కార్యక్రమానికి పూనుకున్నారన్న సంగతి అందరికి తెలియాలా. ఈ ఇంగిత జ్ఞానం ఈ జిల్లా ఎస్పీకి లేదు, ఈ జిల్లా కలెక్టర్కి లేదు. పోలీసులు కూడా మెదడు ఉపయోగించకుండా విచ్చల విడిగా మిమ్మల్ని పశువులను కొట్టినట్టు కొట్టడం ఏదో దుర్మార్గమైనటువంటి పని. ఇది దుర్మార్గమైనటువంటి పని. మీరు ఏ రకంగా కూడా మీరు నిజంగా లాండ్ ఆర్డర్ కి, శాంతి భద్రతలకి మీరు సమస్య సృష్టించటం లేదు. మీరు ఎవరి జోలికి కూడా వెళ్లటం లేదు. మీరు మీకు కావలసినటువంటి నష్టపరిహారము, న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇవ్వమనే మీరు కోరుతున్నారు తప్ప మీరు ఎక్కడ కూడా శాంతి భద్రతలకు విఘాతం కలిగించటం లేదన్నటువంటి ఆలోచన ఈ జిల్లా ఎస్పీ చేయాలా, ఈ జిల్లా కలెక్టర్ చేయాలా. మీకు గనక నిజంగానే చిత్తశుద్ది ఉంటే మీరు కూడా మంత్రితోని ముఖ్యమంత్రితోని మాట్లాడగలిగితే వెళ్లి మాట్లాడండి. కల్లాలలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా జనగామ మండలం వడ్లగుండ గ్రామంలో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జనగామ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొన్నే మహేందర్రెడ్డి నిరసన తెలిపారు. రైతులు పండించిన పంటను కొనుగోలు చేయక నెల రోజుల నుంచి కల్లాల్లోనే ధాన్యాన్ని పోసి కొనేవారు లేక వానలకి ధాన్యాలు తడిసిపోయినా వారిని పట్టించుకోకుండా ఉన్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో కూర్చుంటే కాదు, మీరు ఒకసారి రైతుల కళ్ళాల వద్దకు రండి. మీరు దీక్ష చేయడం కాదు, రైతుల కళ్ళాల వద్దకు వస్తే రైతుల కష్టమేందో మీరు కళ్ళారా చూసుకోవాలి అవుతారు. అప్పుడన్నా మీకు కొంచెం కనువిప్పగలుగుతారు. కళ్ళాలలోకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోగ్రామ్ లో భాగంగా జనగామ మండలం ఉల్లకొండ గ్రామానికి రావడం జరిగింది. కానీ ఎక్కడ చూసినా రైతుల వేద, రైతుల కన్నీటి గాథ, రైతుల దుఃఖం. నిన్న మర్యాడకి వెళ్ళాం, జనగా మార్కెట్ కో నిన్న వెళ్ళాం, ఇవాళ ఉడ్లకొండకు వచ్చినాం. ఎక్కడ చూసినా రైతుల బాధ తప్ప ఎక్కడ ఏం లేదు. కేసీఆర్ గారు ఢిల్లీ నడతాడు, ఢిల్లీ రాష్ట్రం నడతాడు, మరి మనం ఎవరు చెప్పుకోవాలో అర్థమవుతలేదు. మరి ఢిల్లీలో బీజేపీ ఉండే, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఉండే, మరి కాంగ్రెస్ పార్టీ లేకపోయే మరి ఎవరు చెప్పుకోవాలి అలా. కాబట్టి ఇలా ఇద్దరు రెండు పార్టీలకు హెచ్చరిక చేస్తున్నాం. బిడ్డ రైతులంగా మీరు మోసం చేస్తే రాబోయే రోజులలో రైతులు మీకు గోరి కడతారని బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని 64 డీప్ ఏరియా, 85 డీప్ ఏరియాలను ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో డంపింగ్ యార్డ్ పనులు మొదలుపెట్టిన బెల్లంపల్లి మున్సిపల్ కమిషనర్ను మరియు స్థలం చదును చేయడానికి వచ్చిన ప్రొక్లైనర్లను అడ్డుకున్నారు బస్తీవాసులు. బెల్లంపల్లి పాలిటెక్నిక్ కాలేజీ వద్ద ఉన్న డంపింగ్ యార్డ్లో ఉన్న స్థలాన్ని ఆనుకుని ఉన్న వార్డులలో ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని, శాంతికని ఏరియాకి మార్చుతున్నారు కానీ ఈ డంపింగ్ యార్డ్ పాఠశాలకు, చర్చికి, నివాస గృహాలకు దగ్గరగా ఉండడంతో ఇక్కడ ఉన్న బస్తీవాసులు అనారోగ్య పాలవుతున్నారని తెలిపారు. వర్తించినటువంటి 30 సంవత్సరాల నుండి 65 డీపు, 85 డీపు, తర్వాత శాంతిగాని
ఈ ప్రాంతంలో ప్రజలు దాదాపు ఒక 1000కి మంది పైగా ఉన్నారు. కాబట్టి ఇక్కడ డంపింగ్ యార్డ్ చేయడం వల్ల అనేకులు ఇప్పటికే కరోనా వచ్చి అనేక సమస్యలతో సతమతం అవుతున్నాము. ఇక్కడ చర్చి ఉంది, మసీదు ఉంది, ఇక్కడ స్కూల్ ఉంది. కాబట్టి దయచేసి గమనించాలని కోరుతూ ఉన్నాము. మమ్మల్ని రోగాలు పాలుగా చేయక ఇప్పటికే మేము అసతమతం అవుతున్నాం గనుక అట్టి డంపింగ్ యార్డ్ని వెంటనే విరమించుకోవాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకుంటున్నాం. డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి దీని ముందు కూడా డంపింగ్ యార్డ్ తీసుకొస్తే మేము 65 డిపోలో 85 డిపోలో తర్వాత శాంతిగానిలో అంతా ప్రొటెస్ట్ చేస్తాం. అసలు శాంతిగాని పుట్టింది 100 సంవత్సరాలు అయింది. 100 సంవత్సరాలు మైండ్ నడిచిన కాడ నుంచి 65 డిపో ఉన్నది, 85 డిపో ఉన్నది, ఇది వేరే ఉన్నాయి. అయితే ఈ మధ్యలో ఇవాళ మళ్ళా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో మాదాసి కురువ ఆధ్వర్యంలో ఆలూరు నియోజకవర్గంలో ఉన్న ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో మాదాసి కురువ కులస్తులు ఘనంగా శ్రీశ్రీశ్రీ భక్త కనకదాసు 534వ జయంతిని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కర్నూలు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కురువ బొజ్జమ్మ శేషప్ప మాట్లాడుతూ మనమంతా కలిసికట్టుగా కనకదాసు జయంతి జరుపుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో కనకదాసు విగ్రహ ప్రతిష్టాపన చేయాలని, అలాగే ఆయన యొక్క భక్తి భావాలను రాబోయే తర ప్రజలకు పరిచయం చేయాలని అన్నారు. వరదల ధాటికి నష్టపోయిన ప్రజలకు ప్రభుత్వం 2,000 రూపాయల నగదును, 25 కిలోల బియ్యాన్ని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమారెడ్డి, కలెక్టర్ చక్రధర్బాబు బాధితులకు పంపిణీ చేశారు. సోమశిల కట్టలు తెగిపోయాయనే వదంతులు రావడంతో ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారు. దీంతో ఇవన్నీ వదంతులేనని, వరద ఉధృతి ఎక్కడా లేదని ప్రజలకు తెలియజేశారు. పుకార్లను ఎవరూ కూడా నమ్మవద్దని అన్నారు. ఇటీవల వచ్చిన వరద నీటి ప్రవాహానికి ఇప్పటికే కోవూరు గ్రామం మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోసారి కొందరు ఆకతాయిలు సోమశిల కట్ట తెగిపోయిందని వాట్సాప్ గ్రూపుల్లో ఓ ఫేక్ వార్త హల్చల్ కావడంతో ప్రజలు మరోసారి భయాందోళనకు గురయ్యారు. దీంతో కోవూరులోని ప్రజలు పరుగులు తీశారు. బతుకుంటే ఉప్పు కళ్ళు అమ్ముకోవచ్చనే రీతిలో ప్రజలు పరుగులు పెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్, పోలీసులు రంగంలోకి దిగారు. ఇది మొత్తం ఫేక్ వార్త అని తెలియజేశారు. అనంతరం సోమశిల ఎస్ఐ మాట్లాడుతూ ఇలాంటి వదంతులు నమ్మొద్దని, ఫేక్ వార్తలు పెట్టిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెప్పాను మాకు అతను చెప్పాడు. అతను పోయింది అంటే జనాభా ఎంత కన్సన్ పడిపోయారు.